Hello everyone, welcome to RK Tutorial. Friends, Andhra Pradesh మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము మనం ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? సో అంతకంటే ముందుగా చిన్న అప్డేట్ ఉంది. అది చూసిన తర్వాత మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలై ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా చాలా తక్కువ టైం మాత్రమే ఉందండి, 1 month అలా ఉంది అంతే. మరి దీనికోసం మనము ఈ టైంలో కూడా ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా చేయాలి. ఇంకా ఎవరు స్టార్ట్ చేయనటువంటి వారు, సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలనేటువంటి ఆశ ఉన్నవారు ఈ మెటీరియల్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎండోమెంట్కి సంబంధించినటువంటిది 5,700 బిడ్ బ్యాంక్ ఉంటుంది, ₹250 అండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ క్రింద చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వెంటనే పంపడం జరుగుతుంది పీడిఎఫ్. నెక్స్ట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా అదేవిధంగా టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ₹155. ఎట్ ది సేమ్ టైం 15 నెలల కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే స్టాటిక్ జీకే క్వశ్చన్స్తో ₹150 మ్యాగజైన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అది కూడా కావాలంటే తీసుకోండి, మంచి అవకాశము. ఓకేనా? సో చాలామంది స్టార్టింగ్ నుంచి బాగానే చదువుతారు, ఎండింగ్కి వచ్చేసరికి సో పక్కన పడేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కోర్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్లో కంపల్సరీగా క్వాలిఫై అయితే మెయిన్స్కి మనము ఎలిజిబుల్ అయితే సో అప్పుడు ఇంకా కొంచెం కష్టపడి జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ముందుగా ఏపీ టెట్కు సంబంధించిన విషయాలు చూసినట్లయితే టెట్ అర్హతలో అయోమయం, డిగ్రీలో 40% మార్కులతో బీఈడీకి అర్హత, టెట్ రాసేందుకు మాత్రం 45% మార్కులు ఉండాలనేటువంటి నిబంధన తేవడంతో మరి సో దీనికి సంబంధించి కొంత అయోమయ పరిస్థితి అయితే నెలకొంది. బీఈడీ చదివిన పోస్టులకు అర్హత కోల్పోతున్నటువంటి అభ్యర్థులు అంటూ మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే డిగ్రీలోనే వెయిటేజ్ సరిగ్గా చూసి వారు మరి 45% మార్కులు ఉంటేనే టెట్ రాసేందుకు నిబంధన ఒకటి అమలు చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడైతే చూడాల్సినటువంటి అంశం అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి పాఠశాల ఉన్నత విద్యాశాఖ అధికారులు విరుద్ధ నిర్ణయాలు వేలాది మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు దూరం చేస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బీఈడీ చదివేందుకు టెట్ రాసేందుకు విధించిన అర్హతయే ఇందుకు కారణము. బీఈడీ ప్రవేశ పరీక్షలో 40%, టెట్ రాసేందుకు మాత్రం 45% మార్కులు నిబంధన విధించడంతో మరి అభ్యర్థులైతే గందరగోళానికి గురవుతున్నారు. నెక్స్ట్, ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్పై మౌనం. టెట్ను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దీన్ని వచ్చే దరఖాస్తుల ఆధారంగా పరీక్ష సెషన్లను నిర్ణయిస్తారు. ఇదేంటి అంటే మీకు సింపుల్గా చెప్తా చూడండి. నార్మలైజేషన్ అంటే ఏంటంటే లాస్ట్ టైం కూడా ఈ విధంగా ఒకసారి జరిగిందండి. డిఎస్సి టైంలో TET cum DSC టైంలో ఆన్లైన్లో నిర్వహించినప్పుడు ఒక సెషన్ పేపరు చాలా ఈజీగా రావడము, మరొక సెషన్ పేపరు చాలా హార్డ్గా రావడము. దీనివల్ల ఏమైందంటే కొంతమంది అభ్యర్థులు ప్రయోజనము పొందారు, మరికొంతమంది అభ్యర్థులు దానివల్ల చాలా నష్టపోయారు. సో దీనివల్ల పెద్ద సమస్య ఏర్పడినది, కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో మరి ఇలాంటి నార్మలైజేషన్ పైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనం వహిస్తుంది అన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఒకే రోజు పరీక్షలు నిర్వహించే అంత ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించాలంటే చాలా ఫెసిలిటీస్ ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఆన్లైన్లో మరి నిర్వహించేంత సామర్థ్యం అయితే లేదు. ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఏం చేయాలంటే అందరికీ ఒకేసారి ఎగ్జామ్ ఆఫ్లైన్లో నిర్వహించాలనేదే మరి చాలామంది ఆలోచన అన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. మనకు August 6 నుంచి 21 వరకు నిర్వహిస్తామని ప్రాథమిక విద్యాశాఖ ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. 16 రోజుల పాటు 2 సెషన్లలో. మరి నార్మలైజేషన్ సంగతి ఏంటి అంటే మాత్రం ఎవరు నోరు మెదపడము లేదు. చూడండి, దీనిపైన కూడా చాలా సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉండబోతుంది. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన విషయం. నెక్స్ట్, ఇంకొక అప్డేట్ ఏంటి అంటే టెట్ తర్వాత DSCపై ఆలోచిస్తాం. మరి హై స్కూల్స్ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్, మండలానికి 2 జూనియర్ కాలేజీలుగా మంత్రి సత్యనారాయణ గారు తెలపడం జరిగింది. టెట్ అయిన తర్వాత అవసరమైతే DSC పైన నిర్ణయము తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేని స్పష్టం చేశారు. నెక్స్ట్ 184 హై స్కూల్స్లో జూనియర్ కాలేజీలుగా అప్డేట్ చేయబోతున్నట్లుగా ఇక్కడైతే తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటండి, 117వ జీవో అండి. మరి 117వ జీవో ఆధారంగా పోస్టులు అన్నీ కూడా తగ్గిపోవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మెగా డిఎస్సి కాదు, అసలు ఉన్న డిఎస్సి పోస్టులే తగ్గుతుండడం అయితే మనము చూడవచ్చు. సరే, మరి డిఎస్సి తర్వాత టెట్ తర్వాత ఆలోచిస్తామని అంటున్నారు ఇక్కడ. సో చూడాలి మరి ఏం చేస్తారు. టెట్ తర్వాత ఆలోచించడం ఏంటి, ఇటీవల ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా 10,000 పోస్టులను భర్తీ చేయాలి అతి త్వరలో అని, మళ్ళీ ఆలోచిస్తామని చెప్పడం ఏంటి మరి ఇక్కడ. అంటే మిస్కమ్యూనికేషన్ అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే చెప్పారు 10,000 పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయబోతున్నామని చెప్పేసి మొన్న ఇటీవల జరిగినటువంటి మీటింగ్లో. అంతేకాకుండా నెక్స్ట్ మంత్ మరి పోలీసు ఉద్యోగాలను విడుదల చేస్తామన్నారు. మరి ఆ మాట మీద నిలబడతారా లేదా మళ్ళీ ఇంకా ఏమైనా అంటారా అనేది మాత్రము ఎవ్వరికి తెలియని $1 million క్వశ్చన్ అండి. అది మీకైతే అందరికీ అప్డేట్ చేశాను. సో నెక్స్ట్ మంత్ అంటే ముఖ్యమంత్రి గారి సమావేశంలో చెప్పిన విషయమే, నెక్స్ట్ మంత్ పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పేసి చాలా క్లియర్గా చేశారు. ఆ వీడియోను కూడా మన ఛానల్లో పెట్టేశాను. మరి చూద్దాం ఏం నిర్ణయం తీసుకుంటారనేది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో మరో 1000 కొలువులు, అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు చెందినవిగా మనం చెప్పుకోవచ్చండి. సో మరి రాష్ట్రంలో మొత్తము గురుకుల సొసైటీలో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో 1000కి పైగా మరి జూనియర్ అసిస్టెంట్ కొలువులే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. అందరికీ కూడా ఇదొక శుభవార్తగా చెప్పుకోవచ్చండి. ఇవన్నీ కూడా డిగ్రీ అర్హతతో ఉంటాయి. డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వారికి ఇంకా మంచి అవకాశం అయితే ఉండడము చూడవచ్చు. లేదా డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ చదివిన వారు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఏపీపీఎస్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్, Group 1 ఇంటర్వ్యూలలో ఎంపిక అయ్యే వారికి పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారు? ఏపీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు ఆ వివరాలు సమర్పించాలని ఆదేశము. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్ల విచారణ, ఇంటర్వ్యూ ఫలితాల ప్రకటనలు ఆపండి, ధర్మాసనం ఎదుట సో అప్పీలుదారుల అభ్యర్థన అంటూ ఇక్కడైతే మనకు తెలుస్తుంది. సో ఓకే, మరి Group 1కి ఇంటర్వ్యూలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఓకే, నిర్వహిస్తున్నారు కరెక్టే. మరి ఎప్పుడు రిజల్ట్స్ ప్రకటిస్తారు, పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారు, ఆ ఒక ఎజెండాని మాకు తప్పకుండా షేర్ చేయాలి. ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ రిక్రూట్మెంట్, అసలు ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇక్కడ కూడా సేమ్ Group 1పై హైకోర్టు నిర్ణయం, రిజల్ట్స్ మరి ఇవి అయిపోతేనే, అంటే హైకోర్టు ఎందుకు చేస్తుందంటే ఇవి అయిపోతేనే కదా కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. Group 1 అయినా Group 2 అయినా ఇంకా ఇవన్నీ కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఒకటి అవ్వకముందే ఇంకోటి రిలీజ్ చేయడానికి లేదు కదా. సో అందువల్లనే ఇక్కడ హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకోవడం అయితే మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా Group 4 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్న Group 4 ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ సిలబస్ని ఓకేనా ₹500కే ఇవ్వడం జరుగుతుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత మేము క్లాసెస్ అయితే చెప్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేస్తాము. సో అన్నీ కూడా అంటే ఉచితంగా టెస్ట్లు కూడా ఉంటుంది, పీడిఎఫ్ కూడా మీరు అయితే అక్కడ ప్రొవైడ్ చూసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క కోర్స్ అనేది పర్చేజ్ చేస్తారో, కోర్సు పర్చేజ్ చేసిన వారికి సో ఉచితంగా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అక్కడే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. అంతేకాకుండా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అతి త్వరలో మరి ప్రైస్ హైక్ అయితే జరగబోతుందండి. సో ఇదో మంచి అవకాశంగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన పబ్లికేషన్ తరపున మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 months కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ వైజ్గా, డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 MCQs ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా, మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 months కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 month కనుక మీరు తీసుకుంటే మీకు 1 monthకే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 months మీకు 150K ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 months అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.